పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ఆదేశాలతో మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రామయ్యంపేట సిద్దిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించగా రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, సొసైటీ చైర్మన్లు అండే కొండలరెడ్డి, బాపురెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి రెడ్డి, లద్దా సురేష్, ఉప సర్పంచ్ బాబు, కోఆప్షన్ మెంబర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో మరి మోడీ బొమ్మను దాంగడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మరి తెలంగాణని మరి కించపరిచినటువంటి మోడీ మరి వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి 10 దశాబ్దాల పాటు ఉద్యమం చేసి మరి ఈరోజు పుట్టదగ్గ తెలంగాణను కించపరచడం చాలా నీచమైనటువంటి దారుణము. మరి 1800 మంది ఈ తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసి చెత్తలో తెలంగాణను అవమానపరిచిన మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి తెలంగాణను కిందపడితే ఇప్పటి నుండి మరి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం ఉంటుంది. బీజేపీ బిడ్డలా కబర్దార్, మా తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా బిడ్డ గ్రామాల తిరగనీయం, కబర్దార్ కబర్దార్ మోడీ. మరి ఎక్కడ ఉన్నా సరే బీజేపీ గారు ఇలా ఏం చేస్తారు? వాళ్ళు ఒక రాష్ట్రం నుంచి రాష్ట్రానికి కనీసం నిధుల్లోని నిధులు లేని పరిస్థితులు ఉన్నారు. మీరు ఇలా తెలంగాణ గురించి మాట్లాడేటువంటి చేతం ఎక్కడి? దేశంలోనే ఇలా నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పదాలను మిగతా రాష్ట్రాలలో ఇలా మోడీ ఇలా ఈ 2 రాష్ట్రాలు విడిపోయినాయో, విడిపోయిన మరుసటి దినమే ఆనాడు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణకు వచ్చినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో దానిలో నుండి 7 మండలాలను అటు ఆంధ్రాలో కలిపి సీలేరు ప్రాజెక్టుపై ఉన్నటువంటి 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో కలపడం ఎంతవరకు సమంజసం? అసలు అశాస్త్రీయంగా చేసినటువంటి ఈ మోడీ గారికి అసలు పార్లమెంట్లో మాట్లాడే అర్హత, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా నీకు ఈ భారతదేశం మీద ప్రేమ ఉంటే ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో జరిపించే విధంగా నువ్వు ఈ అన్ని ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో జరిపించాలని చెప్పి ఈ మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వు హిందూ మతం పేరుతో రాజకీయాలు చేసి హిందువులను కించపరిచే విధంగా అటు కర్ణాటకలో ఇటు మహారాష్ట్రలో మొత్తం హిందువులను రెచ్చగొట్టి ఈ ప్రాంతంలో భాష వర్గ విభేదాలను ఆజ్యం పోస్తున్నటువంటి మీ సంస్కృతిని ఇప్పుడైనా మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.